శిలను జోచినరులు శివుడని భావింతురు. శిలలు శిలలే కాని శివుడుగాడు, తనదులోని శివుని తానేల తెలియడో. విశ్వదాభిరామ వినురవేమా. అంటే శిలను చూచి నరులు శివుడు అని భావిస్తారంట, కానీ శిలలు శిలలే కానీ శివుడు కాదు అంటున్నాడు యోగి వేమన. ఎందుకు? తనలోని శివుని తాను తెలుసుకోలేకుండా ఉన్నాడు. తనలోని శివుని తాను ఎప్పుడైతే తెలుసుకుంటాడో, అంటే ఎప్పుడైతే ధ్యానం చేసి నేను కూడా శివుణ్ణే అని ఎప్పుడైతే తెలుసుకుంటాడో, అప్పుడే నిజమైన యోగి అవుతాడు అనేసి ఈ యొక్క యోగి వేమన యొక్క భావము. తనదులోని శివుని తానేనా తెలియడు. విశ్వదాభిరామ వినరభేమ అంటే తనలోని శివుడిని తాను తెలుసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆ జన్మకు సార్థకత అనేది వేమన యోగి చెప్తున్నాడు. ఇది వేమన యోగి చెప్పిన అర్థము. ఇది 100% కరెక్ట్. ఇట్లా ఎటువంటి అనుమానము లేదు. కానీ ముఖ్యంగా ఇక్కడ నాకు తెలిసిన అభిప్రాయము, నేను గ్రహించిన విషయము మీకు ఒకటి చెప్తున్నాను. చాలామంది శివుడు శిలలో ఎందుకుంటాడు అని భావిస్తారు, కానీ ఇది చాలా పొరపాటు. ఎందుకంటే ఈ దేహము ఎంతో దుర్గంధభూయిష్టమై అయిన పరిస్థితిలో ఉంది. అంటే ఎప్పుడు ఈ ముక్కులో ఉన్నటువంటి వచ్చే ఈ యొక్క వాసనలు కానీ, ముక్కులో నుంచి వచ్చేటువంటి మాలిన్యము, మన లోపల తిన్న ఆహారం కూడా అరిగి అది బయటకు రావడానికి కొంచెం టైం పడుతుంది కదా, అప్పుడు కూడా లోపలంతా కూడా అది పేరుకు ఉంటుంది. అదంతా కూడా దుర్గంధభూయిష్టము. మన శరీరంలో కానిటువంటి చెమట, ఇదంతా కూడా దుర్గంధము. మన కళ్ళలో నుంచి వచ్చేటువంటి పుసులు, ఇవంతా కూడా దుర్గంధమే. కానీ ఈ లోపల మన ఎముకలు, ఈ కండరాలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇవంతా కూడా ఒక ఎముకల గూడు. ఇదంతా ఇంత అపరిశుభ్రమైనటువంటి ఈ రక్త మాంసాలు ఇవన్నీ ఉన్నటువంటి ఈ ఇంత మాలిన్యం ఉన్నటువంటి ఈ దేహంలోనే శివుడు ఉన్నప్పుడు శిలలో ఎందుకు ఉండకూడదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయము. థ్యాంక్ యూ.